సంపూర్ణ రుణమాఫీ కోసం అన్నదాతలు పోరుబాట పట్టారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసిన రేవంత్ సర్కారుపై రైతన్నలు భగ్గుమంటున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్లి నేతృత్వంలో రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే హరీష్ రావు ధర్నాలో పాల్గొననున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రైతుల ధర్నాపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్ చెప్పండి. సాయి మాధవి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గడువు 15 లోపు ప్రతి రైతుకు, అంటే రుణాలు తీసుకున్నటువంటి 2 లక్షల రుణాలు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని డెడ్లైన్గా 15 పెట్టింది. అయితే 15 అయిపోయింది, 15 కూడా దగ్గరకు వస్తున్న పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 40 నుంచి 50% కూడా ఇప్పటి వరకు రుణమాఫీ కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇందులో భాగంగానే ఒక్క పిలుపుతోనే పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా తొర్రూరు పట్టణానికి తరలి వచ్చిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇదంతా పాలకుర్తి నియోజకవర్గం. ఇదంతా కూడా మనం చూస్తే మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి తొర్రూరు పట్టణంలో ఒక మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. రైతులంతా కూడా స్వచ్ఛందంగా తరలి రావాలన్న పిలుపునిచ్చారు ఎర్రబెల్లి దయాకర్రావు గారు, మాజీ మంత్రి గారు. ఈ నేపథ్యంలోనే అంటే ఈ ధర్నాకు హరీష్ రావు గారు కూడా హాజరవ్వనున్నారు కాసేపట్లోనే. అంటే మనకు అందుతున్న సమాచారం వరకు వరంగల్ దాటినట్టుగా తెలుస్తూ ఉంది. కాసేపట్లోనే ఈ ధర్నాకు హరీష్ రావు గారు కూడా రానున్నారు. మనం చూస్తూ ఉన్నాము విజువల్స్లో రైతులంతా కూడా రైతులు తమకు తక్షణమే 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలన్నటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ రకంగా ప్లకార్డులు కూడా ప్రదర్శిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒకే పిలుపు, స్వచ్ఛందంగా తరలి రావాలి, రుణమాఫీకి సంబంధించినటువంటి ఎవరికైతే కాలేదో వాళ్ళందరూ తరలి రావాలన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళంతా కూడా రైతులంతా కూడా వచ్చిన సందర్భం. సార్, మీరు ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూసినా బ్యాంకులకు తరలి వెళ్తూ ఉన్నారు, రైతుల సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగా మహాధర్నాకు పిలుపునివ్వడంతో స్వచ్ఛందంగా తరలి వచ్చారు, ఎట్లా చూస్తున్నారు సార్? అంటే రుణమాఫీ ఒక మోసం చేశాడు. 6 గ్యారంటీలు అని పక్క పెట్టాడు, రైతు బంధు పక్క పెట్టాడు. ఆయనే అన్నాడు, నేను 15 తారీఖు లోపల చేయకపోతే ఛాలెంజ్ చేస్తాను. హరీష్ రావు గారు నేను 15 తారీఖు లోపల నువ్వు చేస్తే నేను రిజైన్ చేస్తాను చెప్పాడు. కానీ ప్రజలను మోసం చేసేందుకు 30-40% కూడా చేయలే, చేయకుండా చేసిందని చెప్పాడు. తర్వాత మంత్రులే 40% కాలేదు, 30% కాలేదు, 36,000 కోట్లకు ఇంతే ఇచ్చినవని అన్ని బోకస్ మాటలు చెప్పి నమ్మిచ్చే ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి రియాక్షన్ వచ్చిన తర్వాత ఇంకా కొద్ది లెక్కలు తప్పున్నాయి, లెక్కలు సరి చేస్తాం, లెక్కలు సరి చేస్తాం, లెక్కలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, 8 నెలల కిందనే తీసుకున్నారు, 36,000 కోట్లు అయితే అన్నారు అని మళ్ళా కావాలని అధికారులను బ్యాంకర్స్ను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా బోకస్ మాటలు మాట్లాడుతున్నారు. మేము రుణమాఫీ అయ్యేదానికి వదిలిపెట్టాం, మేము దసరా వరకు టైం ఇస్తున్నాం, దసరా లోపల రుణమాఫీ చేస్తున్నాం పర్వాలేదు, చేయకపోతే సెక్రటరేట్ ఆఫీసు ముట్టడిస్తాం. హరీష్ రావు గారు ఛాలెంజ్ చేస్తున్నాడు, కేటీఆర్ ఛాలెంజ్ చేశాం, మా పార్టీ ఛాలెంజ్ చేస్తున్నాం, రుణమాఫీ అయ్యేదాక వదిలిపెట్టే ముచ్చట లేదు. మీరు రైతు బంధు పైసలన్నీ డైవర్ట్ చేసిండు, రైతులకు కావాల్సిన కింటాకు 500 ఇస్తానన్నావు, దొడ్డు బియ్యం కావాలి సన్న బియ్యంకి సన్న ఓట్లకి ఇస్తానంటాడు. సన్న ఓట్లు బయట ఎట్లయినా 2,500 అమ్ముడుపోతాయి, దానికి నువ్వు ఇచ్చినా ఒకటే ఇవ్వకున్నా ఒకటే. కానీ దొడ్డు ఓట్లు వరకు ఉంటూ లేరు కాబట్టి వాటికి ఇవ్వాలి కాబట్టి పెట్టుబడి సన్న ఓట్లకి ఎక్కువైతుంది, అది దిగుబడి తక్కువ వస్తుంది, దానికి ఇస్తానని బోకస్ మాట. ఆ రోజు ఏం చెప్పావు, మొత్తం ఓట్లకు కింటాకు 500 ఇస్తాను, 500 ఇస్తాను, మళ్ళీ ఇంకేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడినాం. అన్నీ ఒక్కటి కూడా ఇంతవరకు మాట నిలబెట్టుకోకుండా మోసం చేస్తున్నావు. దయచేసి రైతులకు చేసే అన్యాయాన్ని అరికడతాం, రైతులకు ఇచ్చిన హామీలను మాట నిలుపుకునే వరకు వదిలిపెట్టేది లేదు. వరంగల్ వేదికగానే రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా వచ్చిన సందర్భం చూసాము. ముఖ్యంగా రైతులను వాళ్ళ మోసం చేస్తున్న పరిస్థితి, రైతుల ఓట్లు దండుకొని ఎట్లా చూస్తున్నారు సార్? అంటే ఎక్కడ తీరుగా, ఇప్పుడు సోనియా గాంధీ గారితో అబద్ధం ఆడిపించిండు, రాహుల్ గాంధీతో అబద్ధం ఆడిపించిండు, ప్రియాంక గాంధీతో అబద్ధం ఆడిపించిండు, రేవంత్ రెడ్డి బోకస్ మాటలు అబద్ధ మాటలు నమ్మి జనాన్ని మోసం చేసి అధికారంకి వచ్చాడు. మళ్ళీ అధికారంకి వచ్చిన తర్వాత కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పుడు వదిలిపెట్టే ముచ్చట లేదు. సార్, ముఖ్యంగా ఆ రైతు డిక్లరేషన్ సంబంధించి రైతు పంట నష్టపోతే దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం ఇస్తూ ఉన్నారు. గతంలో యాసంగి సీజన్లో చూసాం, అక్కడ పంటలన్నీ ఎండిపోయిన పరిస్థితులు అనేక మండలాలు చూసాం. ఇవాళ నష్టం ఎక్కడదండి, నీళ్ళే ఇయ్యలే, పంట అటు నష్టపోయిన దానికి ఇయ్యలే, కాళేశ్వరం వంక పెట్టి నీళ్ళు ఆపింది ఇన్ని రోజులు. ఇప్పుడు ఇక లొల్లి పెట్టే వరకు ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు రిలీజ్ చేశారు, పంటలు ఓ పక్క ఎండిపోయినాయి, ఓ పక్క వరదలలో కొట్టుకపోయినాయి,
ఏది ఇంతవరకు పట్టించలే, కరెంటు కూడా వచ్చే పరిస్థితి లేదు, మోటార్లు కాలిపోతానే, స్టార్టర్లు కాలిపోతానే, ట్రాన్స్ఫారాలు కాలిపోతానే, రైతు గోసగోసున్నాడు. యూరియా బస్తాలు దొరుకుతలేవు, ఏది దొరుకుతలేవు. వీళ్ళకి మళ్ళా గతంలో 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టున్నదో మళ్ళీ ఆ రోజులు ఇప్పుడు వచ్చినాయి. మీరేం చెప్తారు రాకేష్ రెడ్డి గారు, ఇవాళ రైతాంగం అంతా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పరిస్థితి, స్వచ్ఛందంగా వాళ్ళంతా తరలి వచ్చి తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చిన పరిస్థితి ఎట్లా చూస్తున్నారు సార్? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వరంగల్ వేదికగానే రైతు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అదే వరంగల్ వేదికగా ఈరోజు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఆ డిక్లరేషన్ను ప్రశ్నించడానికి ఒక ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోజు ఎన్నికల సందర్భంగా ఒకటి ఉంటే ఇంకోటి ఫ్రీ అన్న చందంగా అంగట్ల అర్రాసు వాడినట్టు ఎన్నికల హామీలు ఆయన ఓట్ల పాట వాడి గెలవడం జరిగింది. కానీ ఈరోజు కేవలము 18,000 కోట్ల రుణమాఫీ చేసి మీ అందరికీ రుణమాఫీ చేసినా అని చెప్తున్నారు. అబద్ధాలు ఎంత అందంగా ఆడొచ్చు, ఎంత ఆడంబరంగా చెప్పొచ్చు, అది రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. ఆయన చెప్పే అబద్ధాలు వినలేక అవి మళ్ళీ మనకు చెప్పలేక మైకులే ఉరేసుకునే పరిస్థితి ఉన్నాయి. ఈరోజు సిగ్గుండాలి. ఆ రోజు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తే 40 లక్షల మందికి రుణమాఫీ చేసాడు. ఈరోజు మీరు కనీసం 20 లక్షల మంది కూడా రుణమాఫీ చేయకుండా మీ అందరికీ రుణమాఫీ చేసామంటే ఎట్లుంటుంది? కాబట్టే ఈరోజు ఇంతమంది రైతులు స్వచ్ఛందంగా తరలి వచ్చిండు. ఒక్క పిలుపునిస్తే ఈరోజు ఇంతమంది వచ్చిండు. కాబట్టి తప్పకుండా రైతులకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది. హైడ్రా పేరు మీద ఆగమాగము, ఆర్ గ్యారంటీలకు ఎగనాగము, ప్రజలకు పంగనామం పెట్టేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ధర్నా చేస్తుంది. వరంగల్ డిక్లరేషన్లో అనేక అంశాలకు సంబంధించి, రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి అనేక అంశాలు చెప్పారు, ఏం చెప్తారు? దయచేసి మీడియా 9 నెలలు గడుస్తా ఉన్నది, ఒక్క గ్యారంటీ కూడా ఇప్పటివరకు అమలు చేయలేదు. కాబట్టి డైవర్ట్ చేయడానికి, అటెన్షన్ క్రియేట్ చేయడానికి మంత్రులతో ఈరోజు చిల్లర మాటలు మాట్లాడిపిస్తా ఉన్నారు. దీనికి ప్రజలే బుద్ధి చెప్తారు. సుధీర్ కుమార్ గారు ఉన్నారు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సార్, ఏం చెప్తారు? ఇలా సిగ్గులేనటువంటి ప్రభుత్వం, అనవసరమైన హామీలు, అక్కర్రాని హామీలు ఇచ్చి హామీలను అమలు చేయని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల లోపల ఇవాళ రైతులకు ఇవ్వాల్సినటువంటి ఉండే, రైతులకు రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి కరెంటు సరిగా రాకపోవడం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసేటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి విషయం. దానికోసమే ఇవాళ పాలకుర్తి నియోజకవర్గం ఇంతమంది రైతాంగం స్వచ్ఛందంగా వచ్చినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అబద్ధాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. అబద్ధాలు కనుక ప్రచారం చేసేది ఉంటే ఎవరైనా రావచ్చు అనేటువంటి దానికి వీళ్ళు ఇవాళ ఆజ్యం పోసినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది, ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ అనేక రకాలైన ఇచ్చే రుణాలకు కూడా రుణమాఫీ కూడా అనేక ఆంక్షలు పెట్టారు. ఆ ఆంక్షలు ఎత్తివేయాలి. ఆంక్షలు రేషన్ కార్డు ఉండాలని రకరకాల ఆంక్షలు పెట్టారు. వాళ్ళు ఓట్లకు వచ్చినప్పుడు ఏం చెప్పారు, రైతులందరికీ రుణమాఫీ చేస్తాం, ఒక్కసారి రుణమాఫీ చేస్తాం, 2 లక్షలు రుణమాఫీ చేస్తాం అనేటువంటి మాట చెప్పిండ్రు. 9వ తారీఖు నాడు రాగానే మీరు తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ తీసుకున్నారని చెప్పిండు. ఇవాళ జరుగుతలేదు కదా. ఇవాళ తీసుకోకపోయినా కూడా రైతులకు గతంలో ఉన్నటువంటి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయాల్సి ఉండే, ఏకకాలంలో చేయకపోగా అనేక రకాలైనటువంటి ఆంక్షలు పెట్టారు. రేషన్ కార్డు ఉండాలి, ఫలాంగ్ ఉండాలి. రుణమాఫీ ఇలా కొత్త జరగలేదు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గతంలో రుణమాఫీ చేసినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఆ రుణమాఫీ చేసినప్పుడు అందరికీ చేసారు ఆడ రుణమాఫీ. ఆంక్షలు పెట్టినటువంటి యొక్క ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వెంటనే 2 లక్షలు రుణమాఫీ చేయాలి, రైతులకు ఇచ్చే రైతు భరోసా ఇవ్వాలి, తర్వాత పోతే కౌలు రైతులకు ఇవ్వాల్సింది కౌలు రైతులకు ఇవ్వాలి, వ్యవసాయ కార్మికులకు ఇవ్వాల్సినటువంటిది వ్యవసాయ కార్మికులకు ఇవ్వాల్సింది కోరుతాం. ఇది మొత్తంగా చూస్తే ఇక్కడ కాసేపట్లోనే హరీష్ రావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు రానున్నారు. ఆయన ప్రసంగం కూడా కొనసాగనుంది. ఆయన ప్రసంగం కోసం ఇక్కడ రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రైతుల పక్షాన ఎలాంటి భరోసా కల్పిస్తారు, ముఖ్యంగా రైతుల్లో ఎలాంటి ధైర్యం నింపుతారు, భవిష్యత్తు పోరాటంలో రైతులకు సంబంధించి వాళ్ళ వెనుక ఎలా నిలబడతారు అనే అంశాలను హరీష్ రావు మాటల ద్వారా వినేందుకు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. సాయిబాబు.